Pama Wuppo. వెరీ గుడ్. ఆను అది పవని పిలిచారా సార్? సుత వెళ్ళి వారం అయింది, నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. పాపని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి సార్. రారా కన్నా. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా. సుధా, వెంటనే నాతో బయలుదేరు, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. హల్లుడు గారు, వచ్చి కూర్చో బాబు. నేను కూర్చోడానికి రాలేదు, మిమ్మల్ని చూసుకోవడం కోసమే నేను ఇక్కడికి పంపించాను. ఇక్కడికి వచ్చి వీడి కచేరీ వినడం కోసం కాదు. బాలచందర్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? సుధా, నువ్వు నా భార్యగా ఉండాలి అనుకుంటే ఈ నిమిషం నాతో పాటు బయలుదేరా. అది కాదండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇక నేనేమీ వినదలుచుకోలేదు, రావాలనుకుంటే రా, లేదంటే ఇక్కడే ఉండు. ఏమండి, ఏమిట్రా తల్లి? పాలు ఇవ్వలేదా? భవాని, ఎందుకు పాప పాలు ఇవ్వలేదు? ఓరి దేవుడా, మీ కూతురు చెప్తే నమ్మేస్తారా? చెప్పిన పని ఒకటి సవ్యంగా చేయవు. తండ్రికి కూతురు మాట అంటే వేదం. ఏంటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? లేదు 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 నాన్న, కూర్చో. ఇదిగో ఈ బొమ్మ తీసుకో, ఇదిగో. సుధా, చంటిదేమో అక్కడ ఏడుస్తోంది, నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావు. అసలు మీకేమైంది, పిచ్చి పట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. తల్లి, ఎక్కడున్నావురా? ఓ లేదమ్మా, లేదు లేదు, ఏడు ఏడు. అమ్మగారు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటకు వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు నాన్నకు ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు, వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని, మీతో పాటు ఉన్న జయదేవు గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవుతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరైన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు గాని నా క్లయింట్ గాని వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళలా చేయని పక్షంలో మీ మీద విడాక్కుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏడి, కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. హలో, అవును, ఇప్పుడు సరే, నేను వస్తున్నాను. భవనే, పాపం త్వరగా రెడీ చేయి, నువ్వు రెడీ అవ్వు, మనం సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ నాన్నగారు పోయారట. అయ్యో, త్వరగా పాపం రెడీ చేయి.